అండి, మన మధ్యలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది. మరి గత సంవత్సరంలో వారి జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారని చెప్తున్నారు, మరి వారి మాటల్లో విందాం. దేవుని నామాలకు వందనాలు. ఈ టైం ఇచ్చిన అందరికి, అయ్య గారికి, సంఘ పెద్దలకు అందరికీ వందనాలు. ఏంటంటే ఈ సంవత్సరం దేవుడు అద్భుతంగా మా ఆశ్చర్యంగా సంవత్సరంలో మేము ఒక ఇల్లు కట్టుకున్నాం. ఒక ఇల్లు కట్టుకుంటే అయ్య గారికి వచ్చేసి మాకు చక్కగా మా గో ఆపరేషన్ కూడా చేశారు. ఎంత అద్భుత ఆశ్చర్యం. ముందు ఒక ఇల్లు కొనుక్కున్నాం, మళ్ళీ ఇల్లు కట్టాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మేము మళ్ళీ అయ్యగారు అన్నారు ఇంకో ఇల్లు కడతావయ్యా అన్నారు. నిన్నే మళ్ళీ పునాదులు అయిపోయింది ఇంకో ఇల్లుకి కూడా. దేవుడు అద్దతు ఆశ్చర్యంగా చేసిన కార్యక్రమం. అదే కాకుండా మా కూతురు మా పెద్ద బాబు విషయం చాలా ఫ్యామిలీ గొడవలకి చాలా ఇబ్బంది పడి పాప చెప్ప చేయకుండా వచ్చేసింది. మళ్ళీ మేము అదే అదే రీతిగా అయ్యగారు అన్నారు నీకు ఏ గొడవలు ఉండవు, ఏ ఇబ్బందులు ఉండవు, చూడు వచ్చే వారంలో వెళ్ళిపోతే పాప అన్న అనుకోకుండా మళ్ళీ వెళ్ళిపోయింది పాప. వెళ్ళిపోయింది అద్భుతంగా ఆశ్చర్యంగా మళ్ళీ పాప నీళ్ళేసుకుంది పాప. అద్దు ఆశ్చర్య అద్దో అన్యోన్యంగా ఉన్నారు పిల్లలిద్దరూ కూడా. మా ఫ్యామిలీ విషయంలో చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఇంకా అనేక విషయాల్లో మేము ముందు ఉన్నాం. అలాగే చిన్నపాప కూడా జాబ్ కూడా అయ్యి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. ప్రార్థించమని అడిగాం అయ్య గారిని. అలాగే సంబంధం విషయంలో కూడా మంచి సంబంధం వస్తున్నాయి. దాని విషయంలో కూడా మాకు ఆశ కాపడం విషయాలు ప్రతి విషయంలో కూడా అద్దు ఆశ్చర్యంగా మేము 3 సంవత్సరాలు పెడుతున్నాం. 3 సంవత్సరాలకు మేము అద్దతమైన కార్యక్రమాలు చూసాం. మేము ఆలయంలోని ఈ దేవుడు ఇచ్చిన సాక్షి దేవుడు జీవించాం.